హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ గెలాక్సీ. ఈరోజు నేను సింపుల్ క్రోషా బార్డర్ డిజైన్ చూపిస్తానండి. సో దీనికి కావాల్సినటువంటి నేను డిజైన్ ఎలా ప్యాటర్న్ అనేది ముందుగానే వీడియోలో వేశాను. సో ఆరేడు దారాలు మీకు నచ్చినట్టుగా తీసుకోండి. సో ఫస్ట్ నాట్ వేసుకొని 2 చైన్స్ వేయాలి. ఫస్ట్ నాట్ వేసినాక 2 చైన్స్ పక్క పక్కనే 5 డబల్ క్రోషాస్ వేయాలండి. సో ఈ విధంగా 5 డబల్ క్రోషాస్ వేసినాక పక్క పక్కనే వేస్తే ఈ డబల్ క్రోషాస్ అనేది బార్డర్ డిజైన్కి చాలా బాగుంటుంది. ఈ డబల్ క్రోషా వేసిన తర్వాత మీకు కావాలనుకుంటే మధ్యన బీడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయలేదు బీడ్స్ మధ్యలో. సో ఈ డిజైన్కి బీడ్స్ వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకున్నా బాగుంటుంది. సో నేను టూ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్లో బీడ్స్ ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను ఇందులోనే. సో ఫస్ట్ స్టార్టింగ్ నేను 5 డబల్ క్రోషాస్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు మామూలుగా మనం కౌంట్ చేసుకోవాలి. కొందరు స్టార్టింగ్ 2 చైన్స్ వేస్తాం కదా, దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని 5 కౌంట్ చేస్తారు. లేదు నేను ఎక్స్ట్రా ఇంకొకటి వేస్తానన్నా కూడా నో ప్రాబ్లం, బట్ దాన్ని 5 వేసుకున్నా పర్వాలేదు. లేదంటే మనం అట్లా వేసుకుంటే మనం 6 అవుతుంది. సో ఇలా 5 డబల్ క్రోషాస్ వేసుకున్న తర్వాత కౌంట్ 2 చైన్స్ అనేది చేసుకోరు చాలామంది. సో వేసుకున్న తర్వాత 2 చైన్స్ వేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు 2 చైన్స్ వేసిన తర్వాత మనమైతే ఎక్కడైతే 5 డబల్ క్రోషా వేసాం కదా, ఆ 5th డబల్ క్రోషా మధ్యలోంచి ఈ 2 చైన్స్ వేసుకుని మళ్ళీ అక్కడి నుంచి మనం డబల్ క్రోషా స్టార్ట్ చేయాలన్నమాట. ఎక్కడైతే మనం 5th డబల్ క్రోషా వేసామో ఆ గ్యాప్ మధ్యలోంచి మనము డబల్ క్రోషా స్టార్ట్ చేయాలన్నమాట. డబల్ క్రోషా మీన్స్ సింగిల్ నీడిల్ పైన్కి సింగిల్ టైం దారం తీసుకోవాలి. సో ఈ విధంగా కంటిన్యూ చేసుకుంటూ మన హోల్ని అంతా మనం గ్యాప్ వస్తుంది అక్కడ మనము 5 డబల్ క్రోషా వేసాం, 5th డబల్ క్రోషా వేసాం కదా, ఆ లెంత్ ఉంటుంది 2 చైన్స్ అంత లెంత్ ఉంటుంది. సో ఆ లెంత్నంతా మొత్తం కవర్ చేసుకుంటే మనం ఒక స్లాంటింగ్ టైప్ వస్తుందన్నమాట ఈ విధంగా. సో ఇక్కడనే మనము 2 చైన్స్ వేసుకున్నప్పుడు అయినా బీడ్ వేసుకోవచ్చు, లేదంటే 2 చైన్స్ కంటే ముందరన బీడ్ వేసుకోవచ్చు. సో నేను ఈ డిజైన్లో 2 చైన్స్ ముందర వేసుకుంటే ఎలా ప్యాటర్న్ కనబడుతుంది, 2 చైన్స్ తర్వాత వితౌట్ 2 చైన్స్ కంటే ముందర బీడ్ వేసుకుంటే ఎలా ప్యాటర్న్ కనబడుతుందని 2 ఆప్షన్స్ నేను ఇందులో చూపించాను. లేదు మనకి ప్లెయిన్గా కనబడితే ఈ డిజైన్ ఎలా ఉంటుందని ఫస్ట్ స్టార్టింగ్ 2 స్టెప్స్ నేను వితౌట్ బీడ్తోనే వేశాను. సో ఇప్పుడు నేను స్టార్టింగ్ వేస్తున్నది వితౌట్ బీడ్తో వేస్తున్నాను. సో ఈ విధంగా స్లాంటింగ్ ఆర్చ్ వచ్చిన తర్వాత ఇది మోస్ట్లీ 10 ఆర్ 8 మనం తీసుకున్న డిస్టెన్స్ని బట్టి 10 ఆర్ 8 అలా వచ్చేస్తుంది. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం స్ట్రైట్గా నీడిల్ని ఎక్కడి దాకా వస్తుందో, అది మనం వేసిన డబల్ క్రోషా ఎక్కడి దాకా వస్తుందో అది చూసుకొని వేయాలి. ఈ కరువు షేప్లో మధ్యన మనకి ఇక్కడ చిన్న హోల్ అనేది కనబడుతుంది, అక్కడ కావాలనుకుంటే అక్కడ కూడా మీ బీడ్స్ కానీ షేప్ ఆఫ్ కుందన్స్ కానీ పెట్టుకోవచ్చు. సో నేను ఇది శాంపుల్ పీస్ కాబట్టి నేను ఇలాగే పెట్టేశాను. సో ఇది మెయిన్ డబల్ క్రోషానే మొత్తం వేసుకోవడానికి ఇదంతాను. సో ఈ విధంగా ఆర్చ్ అనేది స్లాంటింగ్ ఆర్చ్ కంప్లీట్ అవుతుంది. ఎక్కడ దాకా వస్తే అక్కడికి మనం దీన్ని ఎండ్ చేసేయాలన్నమాట. సో ఇక్కడ ఎండ్ చేసేసిన తర్వాత అగైన్ మళ్ళీ 2 చైన్స్ తర్వాత డబల్ క్రోషాస్ స్టార్ట్ చేయాలి. పక్క పక్కనే 5 డబల్ క్రోషాస్ స్టార్ట్ చేయాలి. సేమ్ ఇదే ప్యాటర్న్లోనే నేను 2 స్టెప్స్ వేసాను అన్నమాట. సో ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు డబల్ క్రోషా మధ్యలోంచి లాస్ట్ డబల్ క్రోషా వేసింటాం కదా 5th, దాని మధ్యలోంచి మనం 2 చైన్స్ వేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా డబల్ క్రోషా స్టార్ట్ చేసుకుంటూ ప్యాటర్న్ కంటిన్యూ చేయాలి.
సో ఇక్కడ వేసేటప్పుడు ఒకటి ముందుగా వేసాను, అంటే 5 డబుల్ క్రోషాస్ వేసిన తర్వాత బీడ్ యాడ్ చేసి నేను 2 చైన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ లాస్ట్ స్టెప్లో 2 చైన్స్ వేసిన తర్వాత బీడ్ యాడ్ చేశాను. 2 చైన్స్ వేసుకున్నాక బీడ్ ఎలా ఉంటుంది, 2 చైన్స్ కంటే ముందర ఎలా ఉంటుందని ఈ ప్యాటర్న్లో చూపించాను అన్నమాట నేను ఇందులో. సో ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ మిస్ కాకుండా వస్తాయి మీకు. సో ఈ విధంగా ఆర్ట్స్ అనేది మనం బార్డర్ డిజైన్గా ఇది చాలా బాగుంటుంది శారీస్కి. ఈ విధంగా బీడ్స్ వద్దు, మనకి కలర్ కావా సేమ్ కలర్లో కానీ ప్యాటర్న్, ఇది సింగిల్ కలర్తోనే వస్తుందండి బార్డర్ డిజైన్. కావాలంటే మధ్యన మనం ప్యాటర్న్ చేంజ్ చేసుకోవచ్చు అక్కడ. సో నేను ఈ విధంగా బార్డర్ డిజైన్ ఇది కంటిన్యూ చేశాను ఈ విధంగా. ఇక్కడ ఒకటి బీడ్ వేసాను, తర్వాత బీడ్ లేకుండా 2 స్లాంటింగ్ ఆర్చెస్ వేసాను, మళ్ళీ తర్వాత మళ్ళీ బీడ్తోటి మళ్ళీ స్లాంటింగ్ ఆర్చెస్ స్టార్ట్ చేశాను అన్నమాట. ఎక్కడ దాకా నీడిల్ వస్తే మనకి స్లాంటింగ్ ఆర్చ్ మనం ఎండ్ చేస్తాం కదా అది. ఈ విధంగా ఎండ్ చేసేయాలి దాన్ని. సో సింగిల్ క్రోషా తర్వాత 2 చైన్స్ ఈ విధంగా. ఇది 2 చైన్స్ వేసినాక బీడ్ వేసాను అన్నమాట. అప్పుడు ఇదిగోండి ఇప్పుడు నేను బీడ్ వేస్తున్నాను. సో సేమ్ డబుల్ క్రోషా మధ్యలోంచి మనం డబుల్ క్రోషస్, 5th డబుల్ క్రోషా మధ్యలోంచి మనం డబుల్ క్రోషా స్టార్ట్ చేస్తూ స్లాంటింగ్ ఆర్చ్ చేయాలన్నమాట. ఈ విధంగా స్లాంటింగ్ ఆర్చెస్ అన్నీ ఈ విధంగా కనబడుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది, ఎలిగెంట్గా కనబడుతుంది. 1 సింగిల్ కలర్తో అయినా కూడా ఈ డిజైన్కి చాలా బాగా కనబడుతుంది. ఈ ప్యాటర్న్ మైసూర్ సిల్క్ శారీస్ కానీ, పట్టు శారీస్ కానీ, సింపుల్ జార్జర్ శారీస్ కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే బార్డర్ డిజైన్ కదా, లుక్ చాలా ఎలిగెంట్గా కనబడుతుంది. సో బిగినర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే క్రోషాస్ ఎలా వేయాలి, స్టార్టింగ్ క్రోషాస్ ఎలా వేయాలి అని నేను వీడియో చేశానండి. సో ఐ బటన్ నేను లింక్ ఇస్తాను, ప్లేలిస్ట్లో చూడండి. సో ఈ విధంగా ఇది డిజైన్ యొక్క బీడ్ వేసాను అన్నమాట. నేను కంటిన్యూగా బీడ్ వేయకుండా అక్కడ మధ్యన 2 స్టెప్స్ ద్వారా ఈ విధంగా కూడా బీడ్ యాడ్ చేసుకుంటే ఇలా ఉంటుంది, వితౌట్ బీడ్తో ఎలా ఉంటుంది కూడా చూడండి. ఒకటి 2 చైన్స్ కంటే ముందర బీడ్, 2 చైన్స్ వేయకుండానే బీడ్ ఇలా యాడ్ చేస్తాను అన్నమాట. సో ప్యాటర్న్ మీకు ఎలా నచ్చుతుంది అనుకుని మీరు అది చూసుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా కూడా వేసుకోవచ్చు అని చూపించాను నేను మీకు ఇందులో. అలాగే నా డిజైన్స్ ఎలా ఉన్నాయి, నా ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి మీకు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఎట్లాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి నా ఛానల్ ద్వారా అని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను అలా చేయడానికి ట్రై చేస్తాను. సో నిన్నటి వీడియో చూసిన వాళ్ళకి నిన్న కొంచెం మ్యూజిక్ డిస్టర్బ్ అయిందండి, నాకు అది కొంచెం మ్యూజిక్ తీయడం అనేది చూసుకోలేదు, నేను వీడియో అప్లోడ్ చేసేసాను, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. సో నేను మళ్ళీ ట్రై చేస్తాను అలాంటి వీడియో పెట్టి, నాకు అది మ్యూజిక్ ఎలా తీయాలో నాకు తెలియట్లేదు అది. సో సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. సో ఈ విధంగా డిజైన్ ఎండ్ అయిపోయిన తర్వాత ఎండ్ నాట్ వేసేసి మనం సింగిల్ క్రోషా తర్వాత 3 చైన్స్ ఎక్స్ట్రా వేసుకుంటాం కదా, ఎక్స్ట్రా చేసి ఎండ్ నాట్ చేసుకొని గ్లూగమ్ మనం గమ్ అంటించేయాలి.
సో నో నీడ్ ఆఫ్ కూర్చో అండి. ఈ ప్యాటర్న్కి నాకు కూర్చో అవసరం అని లేదా అనిపించింది. సో ఈ విధంగానే చాలా బాగుంది డిజైన్ అయితేను. మీరు కూడా ట్రై చేసి నాకు ఇన్స్టాలో కానీ నాకు వాట్సాప్లో కానీ షేర్ చేయండి. ఎంతమంది ఫాలో అవుతున్నారో చూస్తాను నేను. ఈ విధంగా ఎంతమందికి డిజైన్ వచ్చింది అనేది కూడా చూస్తాను. సో మీరు చాలా సింపుల్ అండి, ఈజీ అండి. 5x5 డబల్ క్రోషాసే కదా. సో ఏం డిజైన్ ప్యాటర్న్ పెద్దగా ఏమీ ఉండదు. సో ఈ విధంగా ఉంటుంది లుక్, చూడండి చాలా బాగుంటుంది. సో ఎంతమంది ట్రై చేసినా నాకు ఇన్స్టాలో షేర్ చేయండి మీ డిజైన్స్ని. అలాగే మీకు ఎలాంటి టైప్స్ ఆఫ్ డిజైన్ కావాలో కూడా షేర్ చేయండి నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.